వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజలకు చేరవేయగలిగామని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డిలు పేర్కొన్నారు. ఈ మేరకు అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లను సత్కరించారు. 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ద్వారా ప్రజలకు ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలను మరింత చేరువవుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ నజీమునిసా, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మనందరికీ తెలుసు, దాదాపుగా 3,648 కిలోమీటర్లు ఒక సంవత్సరం 3 నెలల పాటు ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేసి అడుగడుగుగా ఈ రాష్ట్రంలో వివిధ వర్గాలకు చెందిన పేదవాళ్ళు ఇబ్బందులన్నీ కూడా స్వయంగా దగ్గర ఉండి తెలుసుకున్న విషయం మనందరికీ తెలుసు. మరి ఆ ఇబ్బందులు తొలగించడానికి ఎన్నికల ముందే ఆయన కేవలం 2 పేజీలలో ఒక మేనిఫెస్టో తయారు చేశాడు. ఆ 2 పేజీల్లోనే 99 కార్యక్రమాలు, నవరత్నాలు అనే కార్యక్రమాలు, వాటిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే ఏదైతే మేనిఫెస్టో ఆయన బైబిల్గా, కురాన్గా, భగవద్గీతగా పాటించారో ఆ 2 పేజీల్ని అమలు చేయడానికి ఆయన మదిలో పెట్టినటువంటి ఒక ఆలోచనే వాలంటీర్ల వ్యవస్థ. ఈ పథకాలన్నీ కూడా చిట్ట చివరి బెనిఫిషరీకి అర్హుడైన ప్రతి పేదవాడికి అందాలి అంటే దానికి ఒక విశిష్టమైనటువంటి ఒక వ్యవస్థ కావాలి అని చెప్పి వాలంటీర్ల వ్యవస్థను, సచివాలయ వ్యవస్థను ఆయన స్థాపించారు. అధికారంలోకి వచ్చిన కేవలం 3 నెలల కాలంలోనే 2 నెలల్లోనే 2019 ఈ రాష్ట్రంలో దాదాపుగా 2,50,000 మంది వాలంటీర్లను, గ్రామాల్లో ప్రతి 50 ఇళ్ళకి, పట్టణాల్లో ప్రతి 70 ఇళ్ళకి ఒక వాలంటీర్ని నియమించుకున్నాం. నియమించుకున్న రోజు నుంచి కూడా ఆ 50 ఇళ్ళు లేదా 70 ఇళ్ళకు సంబంధించిన సమాచారం కూడా ఈరోజు వాలంటీర్లు జరిగింది. ఈ సంవత్సరం కాలంలో దాదాపుగా 70,000 కోట్ల రూపాయల్ని వివిధ సంక్షేమ పథకాల ద్వారా అర్హుడైన ప్రతి పేదవాడికి అందించినటువంటి ఘనత మీకే దక్కుతుంది. 1వ తారీఖున ఈ రాష్ట్రంలో ఉన్న దాదాపుగా 60 లక్షల మంది పెన్షన్దారులు, వికలాంగులు, వృద్ధులు, వితంతులు, అన్ని రకాలైనటువంటి పెన్షన్లు కేవలం 8 గంటల లోపే ఉదయం 80% పెన్షన్ వల్ల డోర్ డెలివరీ చేస్తున్నటువంటి వ్యవస్థ ఈరోజు వాలంటీర్ల వ్యవస్థ. యావత్ భారతదేశం కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఎదురు చూస్తా ఉంది. ఏమిటి ఇక్కడ వాలంటీర్ల వ్యవస్థ? ఈ వ్యవస్థ ఒక విప్లవాత్మకమైన మార్పులు డెలివరీ మెకానిజంలో తీసుకు
గొప్పగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన ప్రతి పథకాన్ని కూడా మీరు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే కార్యక్రమం జరుగుతూ ఉంది. కానీ కేవలం 40 సంవత్సరాలు